భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో చేగువార గురించి మాట్లాడుకునే ముందు మన దేశంలోని ఒక విప్లవ యోధుడు 23 ఏళ్ల వయసులోనే ప్రాణాన్ని స్వాతంత్ర సంగ్రామంలో బలి చేసిన భగత్ సింగ్ ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. భగత్ సింగ్ స్వాతంత్రం గురించి ఏమన్నాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం గురించి భగత్ సింగ్ ఏమన్నాడంటే అది ప్రతి మనిషి యొక్క అన్డినయబుల్ బర్త్రైట్ అని భగత్ సింగ్ చెప్పాడు. జన్మ హక్కు, దాన్ని ఎవరు కాదనలేని జన్మ హక్కు స్వాతంత్రం అని చెప్పాడు. అంతేకాదు స్వాతంత్రం అంటే ఎవరి కష్టాన్ని వాళ్లే అనుభవించే హక్కు ప్రజలందరికీ ఉండడం నిజమైన స్వాతంత్రం అని భగత్ సింగ్ చెప్పాడు. అంతేకాదు ఏ దేశంలో ఉన్న వనరుల మీద ఆధిపత్యం ఆ దేశానికే ఉండాలి, అదే నిజమైన స్వాతంత్రం అని భగత్ సింగ్ చెప్పాడు. ఇటువంటి స్వాతంత్రాన్ని గనక ఏ ప్రభుత్వం అయినా గాని, ఏ దేశమైనా గాని, ఏ శక్తి అయినా గాని అడ్డంగా నిలబడితే ఆ శక్తిని, ఆ ప్రభుత్వాన్ని, ఆ దేశాన్ని కూడా నాశనం చేసే వరకు పోరాడాల్సిన అవసరం ఉందనే కర్తవ్య బోధన కూడా భగత్ సింగ్ మనందరికీ చేశాడు. అటువంటి భగత్ సింగ్ ఏ అర్థాన్ని స్వాతంత్రానికి ఇచ్చాడో దానికి నిలువెత్తు నిదర్శనంగా ఇవాళ క్యూబా మన ముందు నిలబడుతుంది. క్యూబా విప్లవం విజయవంతమై 63 ఏళ్ళు అవుతున్నది, 64 ఏళ్ళు. ఈ 64 ఏళ్లలో 62 ఏళ్ల పాటు అమెరికా విధించిన దిగ్బంధనం కింద, ఆర్థిక దిగ్బంధనం కింద క్యూబా ఉన్నది. ఈ దిగ్బంధనం వల్ల ఇవాటి లెక్కల్లో కనుక చూస్తే 1,15,400 కోట్ల రూపాయలు క్యూబా నష్టపోయింది. అంటే 1,13,00,000 మంది జనాభా ఉన్న దేశం ఇన్ని వేల కోట్లని, లక్షల కోట్ల డబ్బుల్ని అమెరికా విధించిన దిగ్బంధనం వల్ల నష్టపోయింది. ఇదే గనక, ఈ డబ్బులే గనక క్యూబాకి ఉండుంటే ప్రపంచానికి ఏ లాభం జరుగుండేది? ఏమంటే క్యూబాలో ఈ ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కొంటూ ఆ కరోనాకి వ్యతిరేకంగా పోరాడగలిగే శక్తివంతమైన 5 వ్యాక్సిన్ని క్యూబా కనుగొన్నది. క్యూబన్ వ్యాక్సిన్ల సాఫల్యత శాతం 90% మించి ఉన్నది. ప్రపంచంలో ఏ దేశ వ్యాక్సిన్ కి 90% మించిన సాఫల్యత శాతం ఎక్కడా కనపడదు. అటువంటి సమర్థవంతమైన వ్యాక్సిన్లు 5 వ్యాక్సిన్లను క్యూబా కనుక్కున్నది. అయితే ఇప్పటి వరకు ఒక్క వ్యాక్సిన్ కూడా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి గుర్తింపు లభించలేదు. ఎందుకని? ఆ వ్యాక్సిన్ల సామర్థ్యత లోపం కాదు, ఆ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడంలో క్యూబా విఫలం చెందడం వల్ల కాదు. దానికి కారణం ఏంటంటే ఆ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థకి పంపించడానికి కావలసిన డబ్బుల్ని బ్యాంకు ద్వారా పంపించాలనుకుంటే 6 నెలలుగా క్యూబా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న ఏ బ్యాంకు కూడా క్యూబా డబ్బుల్ని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థకి చేరడానికి నిరాకరిస్తున్నాయి అమెరికా దిగ్బంధనానికి భయపడి. దాని వలన ఇవాళ ప్రజలు ఇటువంటి సమర్థవంతమైన వ్యాక్సిన్ కి దూరం అవుతున్నారు. అమెరికా వ్యాక్సిన్లు పేటెంట్ చట్టాల పేరుతో, లాభాల పేరుతో తృతీయ ప్రపంచ దేశాలని దక్కకుండా చూస్తుంటే క్యూబా తన వ్యాక్సిన్లని ప్రపంచంలోని ఎవరికి కావాలంటే వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చింది. ఇరాన్ నుంచి ఏ దేశం అడిగితే ఆ దేశానికి వ్యాక్సిన్ని సరఫరా చేస్తుంది క్యూబా. అటువంటి అంతర్జాతీయ దృక్పథం కలిగిన క్యూబా మీద ఇటువంటి నిర్బంధాన్ని అమెరికా గత 62 ఏళ్లుగా విధించింది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిర్బంధం ట్రంప్ వచ్చిన తర్వాత మరింత బలపడింది. ఈ నిర్బంధం కేవలం ఆర్థిక దిగ్బంధనం మాత్రమే కాదు, ఈ నిర్బంధం క్యూబాని ఉగ్రవాద దేశాల జాబితాలో చేర్చడం ద్వారా మరింత తీవ్రతరం చేసింది అమెరికన్ ప్రభుత్వం. దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే క్యూబాలో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అంతర్జాతీయ మార్కెట్లో మనకి 10 రూపాయలకి దొరికే వస్తువు క్యూబాన్ ప్రజలకి 30 రూపాయలకు కానీ దొరకదు. అటువంటి దిగ్బంధనాన్ని, అటువంటి ఉగ్రవాదుల జాబితాతో చేర్చి క్యూబాని ప్రపంచంలో వెలివేసే ప్రయత్నాన్ని అమెరికా చేస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని క్యూబా మీద ఈ దిగ్బంధనం? ఎందుకని క్యూబా మీద ఇటువంటి విద్వేష వైఖరి అమెరికాకి? అమెరికా చెప్తున్నది ఏంటంటే క్యూబా వ్యవస్థ సరైన వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు, క్యూబాలో మానవ హక్కులు లేవు అని అమెరికా చెప్తోంది. ఇది వాస్తవమా? ప్రతి మనిషి ఆరోగ్యంగా బతకడం గనక మానవ హక్కులే అయితే ఆ మానవ హక్కు కలిగిన ఏకైక దేశం క్యూబా. ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి యూనివర్సిటీ విద్య వరకు ఉచితంగా లభించడం, ఉచితంగా అందజేయడం మానవ హక్కులు అయితే అటువంటి మానవ హక్కులు కలిగిన ఏకైక దేశం క్యూబా. కష్టపడే వాడికి తగిన ప్రతిఫలం అందించడం మానవ హక్కులు అయితే అటువంటి మానవ హక్కులు కలిగిన ఏకైక దేశం క్యూబా. కాబట్టి క్యూబాలో మానవ హక్కులు లేదు అనడం అంతకంటే ఘోరమైన విషయం, అబద్ధం
అసత్యం ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.